ఆ వేదిక్ ప్లానెట్ కి స్వాగతం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారో తెలుసుకుందాం పాలవెల్లి ఎందుకు కడతారు వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నామనుకోవచ్చు అలా పాలవెల్లిని దేవతలకు ప్రతికగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది మరి అందులో నక్షత్రాలు ఏవి అందుకే వెలగపండుని కడతాము దాంతోపాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లని కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోర్షోపచార పూజలో భాగంగా సమర్పించడం సమర్పించడమానవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాకమరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది పోన్ గం గణపతయే నమ సరేని వీడియోలు కోసం మా వేదిక్ ప్లానెట్ ని సబ్స్క్రైబ్ చేయండి